Hi friends, welcome to For Your Information Telugu YouTube channel. ఈ రోజు నేను మీకు మోడెమ్స్ రోటర్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అన్నమాట. మోడెమ్ అంటే ఏంటి, రోటర్ అంటే ఏంటి, రోటర్ యాక్చువల్గా ఏం చేస్తుంది, మోడెమ్ యాక్చువల్గా ఏం చేస్తుంది, మోడెమ్కి రోటర్కి డిఫరెన్సా, లేదా ఒకటే ఐటెంలో మోడెము రోటర్ రెండు ఉంటాయా, అసలు మోడెమ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, ఇప్పుడు నేను రౌటర్ కొనుక్కోవాలా మోడెమ్ కొనుక్కోవాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా మోడెము రౌటర్ అనేది డిఫరెంట్ డివైసెస్. అసలు అవి ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, వాటిల్లో మనకు అవసరమైంది ఏంది అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో తెలియచేస్తాను. అంతకుముందు పాత రోజుల్లో ఇంటర్నెట్ అంటే టెలిఫోన్ లైన్స్ ద్వారానే వచ్చేది అన్నమాట. అంటే చాలా వరకు ఈ డిఎస్ఎల్ కేబుల్స్ అనేటివే ఉండేటివే కాదు, ఓన్లీ టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారానే ఇంటర్నెట్ అనేది యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. చాలా ఒక 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏమంటుందంటే, టెలిఫోన్స్ లైన్స్ ద్వారా సిగ్నల్స్ వచ్చినప్పుడు అదేం సిగ్నల్స్లో వస్తుందంటే అనలాగ్ సిగ్నల్స్ ద్వారా వస్తుందన్నమాట. కానీ మన కంప్యూటర్ ఏదైతే ఉందో అది డిజిటల్ సిగ్నల్స్నే క్యాచ్ చేయగలదు అన్నమాట, అనలాగ్ సిగ్నల్స్ని అది గుర్తించలేదు. అందుకని మోడెమ్ అనేదాన్ని ఒకదాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ మోడెమ్ అనేది ఏం చేస్తుందంటే టెలిఫోన్ కేబుల్స్ ద్వారా వచ్చే అనలాగ్ సిగ్నల్స్ని మాడ్యులేట్ చేసి డిజిటల్ సిగ్నల్స్గా మార్చి మన కంప్యూటర్కి అందిస్తుంది అన్నమాట. అలాగే మన కంప్యూటరు మనం ఏదైనా రిక్వెస్ట్ అడిగినప్పుడు, అంటే ఇంటర్నెట్లో పలానా ఏదైనా టైప్ చేసినప్పుడు, ఆ సిగ్నల్స్ డిజిటల్ సిగ్నల్స్లో మళ్ళా మోడెంకి వచ్చి మోడెంలో మాడ్యులేట్ అయ్యి అవి మళ్ళీ అనలాగ్ సిగ్నల్స్గా మారి మళ్ళీ టెలిఫోన్ లైన్ ద్వారా వెళ్ళి ఇంటర్నెట్లో అది సెర్చ్ చేసేది అన్నమాట. అంటే ఈ అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ని కన్వర్ట్ చేయడానికి మోడెం అనేది ఉపయోగపడేది, ఎప్పుడు, పాత టెలిఫోన్ లైన్స్ ద్వారా మనం ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు చాలామందికి చాలా ఇళ్లల్లో ఇప్పుడు మనం వాడేటన్ని అన్నీ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ని వాడుతున్నాం అన్నమాట, అంటే బ్రాడ్బ్యాండ్ కేబుల్ ద్వారా వాడుతున్నాం. అంటే టెలిఫోన్ లైన్ ద్వారా ఏది అనలాగ్ సిగ్నల్స్ ద్వారా మన ఇంటికి కేబుల్ రాదనమాట, అంటే ఇంటర్నెట్ రాదనమాట. ఇప్పుడు మనం యూజ్ చేసే బ్రాడ్బ్యాండ్ ఏదైనా సర్వీస్, యాక్ట్ కానీ, యాక్ట్ ఫైబర్ కానీ, హ్యాత్వే కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి సిగ్నల్స్ని డైరెక్ట్గా ఇవ్వడమే డిజిటల్ సిగ్నల్స్లో ఇస్తున్నారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మోడెమ్ అవసరం లేదు, మనం ఓన్లీ రౌటర్ యూస్ చేసుకుంటే చాలు అన్నమాట. మోడెమ్ యాక్చువల్గా నేను ఇందాక మీకు చెప్పినట్టు అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా మార్చి మన కంప్యూటర్కి ఇచ్చేది ఒకనొకప్పుడు, కానీ ఇప్పుడు అన్నీ మనకి డిజిటల్ సిగ్నల్స్లోనే వస్తున్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికి కూడా ఇంటర్నెట్ని మీ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ద్వారా కానీ యూజ్ చేస్తుంటే మీకు కంపల్సరీ మీకు మోడెమ్ అవసరం అవుతుంది అన్నమాట. ఒకవేళ మీరు కానీ డైరెక్ట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ నుంచి ఇంటర్నెట్ కానీ తీసుకుంటూ ఉంటే వాళ్ళు ఆల్రెడీ మీకు డిజిటల్ సిగ్నల్స్లో ఇస్తుంటారు కాబట్టి మీకు మోడెమ్ అనేది అవసరమే లేదు. ఇప్పుడు మనము మోడెమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, యాక్చువల్గా వైఫై రౌటర్ అంటే ఏంటి, రౌటర్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. మనకి డిజిటల్ సిగ్నల్స్ ద్వారా ఏదైతే మనకి కేబుల్ అతను ఇస్తాడో ఆ కేబుల్ సింగిల్ కంప్యూటర్కి మాత్రమే యూజ్ అవుతుంది అన్నమాట. అంటే మనము ల్యాప్టాప్కో ఆ కేబుల్ని యూజ్ చేసామంటే ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ మనం ఆ పీసీ వరకు కానీ ఆ ల్యాప్టాప్ వరకు మాత్రమే ఇంటర్నెట్ని యూజ్ చేసుకోగలము. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో చాలామందికి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి, ల్యాప్టాప్ ఉంటుంది, పీసీ ఉంటుంది. అంటే ఒకటేసారి మనము 3-4 డివైసెస్లో ఇంటర్నెట్ యూజ్ చేయాలి అంటే మన ఇంటికి వచ్చే ఒక సింగిల్ వైర్ తోటి అది పాసిబుల్ కాదనమాట. అంటే ఎవరో ఒకరే యూజ్ చేసుకోగలరు. అటువంటిప్పుడు 4-5 డివైసెస్కి మనం ఇంటర్నెట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి కంపల్సరీ వైఫై రౌటర్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. ఈ వైఫై రౌటర్ అయితే మనం తీసుకున్నామంటే దానికి యాక్చువల్గా వైర్ల ద్వారా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అలాగే వైఫై సిగ్నల్స్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం వైఫై రౌటర్ ఒకటి తీసుకున్నామంటే ఒక వైఫై రౌటర్లతో చాలా మల్టిపుల్ డివైసెస్కి మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఈ యాక్చువల్గా ఈ రౌటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక సింగిల్ లైన్ ఇంటర్నెట్ని మల్టిపుల్ డివైసెస్కి షేర్ చేసే విధంగా ఒకటే ఇంటర్నెట్ని 4-5 డివైసెస్కి షేర్ చేస్తుంది అనమాట. అది ఎలా షేర్ చేస్తుందంటే ప్రతి డివైస్కి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి ఆ ఐపీ అడ్రస్ నుంచి ఏదైతే కనెక్షన్ రిక్వెస్ట్ అడుగుతున్నాడో ఆ పర్టికులర్ కనెక్షన్ ఆ డివైస్కి వెళ్ళేటట్టు, అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసినా కూడా ఏ డివైస్ రిక్వెస్ట్కి ఆ డివైస్ ఆన్సర్ ఇచ్చేటట్టు. అంటే ఇప్పుడు నేను నా మొబైల్లో యాహూ వెబ్సైట్ని ఓపెన్ చేశాను అనుకో, నాకు యాహూ వెబ్సైట్ నేను అడిగిన రిక్వెస్ట్కి సంబంధించిన ఇంటర్నెట్నే నాకు ఇస్తుంది అన్నమాట. అదే మనం ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నాం అనుకో, వైఫై సిగ్నల్స్ ల్యాప్టాప్లో అడిగిన రిక్వెస్ట్కి సంబంధించిన వెబ్సైట్నే ల్యాప్టాప్లో కూడా డిస్ప్లే చేస్తుంది అన్నమాట. అంటే వైఫై రౌటర్ యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఒక సిగ్నల్ని, అంటే ఒక ఇంటర్నెట్ ద్వారా వచ్చే డిజిటల్ సిగ్నల్ని 4-5 డివైసెల్కి స్ప్లిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అన్ని డివైసెల్కి అందేటట్టు చేస్తుంది అన్నమాట.
దాన్నే రౌటర్ అని అంటారు. యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇళ్లలో మనకు ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే రౌటరు, వైఫై మోడెం కాదనమాట. అంటే మనకు కావాల్సింది వైఫై రౌటరు. చాలామంది ఎవరైతే టెలిఫోన్ సిగ్నల్స్ వైర్ల ద్వారా వాడుతున్నారో వాళ్ళకి మోడెము అవసరమవుతుంది. ఇప్పుడు వచ్చే కొన్ని మోడెం రౌటర్స్లో ఏమవుతుందంటే ADSL అనే మోడెం రౌటర్స్ వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే మోడెము రౌటరు రెండు కలిపే ఉంటాయన్నమాట. అలాంటి వాటిల్లో వాళ్ళు ఎవరైతే టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారో వాడు మోడెము రౌటరు ఉండే ADSL 2 వాటిల్ని యూజ్ చేస్తారన్నమాట. మనమైతే మనకి వైఫై రౌటర్ అయితే సరిపోతుంది అన్నమాట 4-5 డివైసులకి మన ఇంటర్నెట్ని షేర్ చేయడానికి. ఈ వీడియోలో మీకు మోడెంకి రౌటర్కి ఉన్న డిఫరెన్స్ ఎంతో తెలిసిందనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.